Namaste, welcome to 6 Minutes 24 Headlines. ఆలయ శుద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం, మంత్రులు సీఎస్ తో అత్యవసర భేటీ. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిబేట్. చిరంజీవికి అక్కినేని అవార్డు, ఇకపై రెండేళ్లకొకసారి అవార్డు ప్రదానం, నాగార్జున వెల్లడి. యువగళం పాదయాత్రలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం. రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర, చంద్రబాబుపై మండిపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబుకు దేవుడే బుద్ధి చెబుతాడు, మాజీ మంత్రి అప్పలరాజు. పాట్నా ఎన్ఐటీలో విషాదం, ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని. అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో విషాదం, కార్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి. కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం యెచూరి, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు, 21 నుంచి 24 వరకు యెల్లో అలర్ట్ జారీ. సమ్మె విరమించిన కోల్కతా జూనియర్ డాక్టర్లు, 42 రోజుల తర్వాత విధుల్లోకి చేరిన వైద్యులు. యూపీలో దారుణం, కదులుతున్న కారులో దళిత బాలికపై గ్యాంగ్ రేప్. 100 రోజుల పాలనలో కాషాయ పాలకులు చేసింది ఏమీ లేదు, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. లడ్డు కల్తీపై సీబీఐ విచారణ జరిపించండి, అమిత్ షాకు వైఎస్ షర్మిల లేఖ. తిరుమల ప్రసాద వివాదంలో బీజేపీ పాత్ర ఉంటే ప్రజలు క్షమించరు, కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు. అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్, టుక్రే టుక్రే గ్యాంగ్ అర్బన్ నక్సల్స్ ఆ పార్టీని నడిపిస్తున్నారు, ప్రధాని మోదీ. సైబర్ క్రైమ్ దేశానికి పెను సవాల్గా మారింది, కేంద్ర మంత్రి నిత్యానందరాయ్. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, 6 మృతి. దిగ్గజ సంస్థ సిస్కో ఏడాది 2 విడత లే ఆఫ్ ప్రకటన, 5600 మందిపై వేటు.